Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాయలసీమ ఒక వాసిగా గతంలో శ్రీభాగ ఒప్పందం ప్రకారం ఆ రోజు కర్నూలుని రాజధానిగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి పెద్దలు నిర్ణయించారు. కానీ ఆ రోజు శ్రీభాగ ఒప్పందాన్ని కూడా పక్కన పెట్టి ఆంధ్ర రాష్ట్రానికి ఆ రోజు హైదరాబాద్ని క్యాపిటల్ చేసినప్పుడు నిజంగా రాయలసీమ వాసులుగా రాయలసీమ వాసులందరూ కూడా చాలా బాధపడ్డారు. 2014 రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోయింది. విడిపోయినప్పుడు మరోసారి కర్నూలు రాజధాని అవుతుందేమో, ఈసారైనా మనకు అవకాశం లభిస్తుందేమో, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందేమో, రాయలసీమ బాగుపడుతుందేమో అని చెప్పేసి చాలా ఆశ పెట్టుకున్నాం. అయితే మరోసారి మా ఆశలన్నీ అడియాశలు చేశారు. హైదరాబాద్ ఎప్పుడు చూసినా మాట మాట్లాడితే హైదరాబాద్ అని చెప్పి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ప్రజలందరికీ కూడా ఒకటే మాట చెప్పాడు, గతంలో చేసిన పొరపాటు మళ్ళీ చేయను, గతంలో కేవలం హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చేశాను, ఈసారి రాష్ట్రాన్ని అంతగా కూడా హైదరాబాద్ లాగా డెవలప్ చేస్తానని చెప్పి నిజమేమో అని చెప్పేసి అనుకున్నాం ఆ రోజు అందరం కూడా. అయితే మరోసారి మా ఆశల్ని అడియాశలు చేస్తూ మరోసారి అదే తప్పిదం, గతంలో హైదరాబాద్ ఏదైతే తప్పిదం చేశామో అదే తప్పిదం మరోసారి కొనసాగిస్తూ ఈసారి పూర్తిగా అమరావతిని మాత్రమే నేను డెవలప్ చేస్తాను, మిగతా ప్రాంతాన్ని పట్టించుకోననే చందంగా గత ప్రభుత్వం వారు తయారు చేశారు. ఎక్కడా లేనటువంటి విధంగా మొత్తం దేశంలోనే దగ్గర దగ్గర 21 లక్షల ఎకరాలని నేను క్యాపిటల్ చేస్తానని చెప్తే నిజంగా ప్రజలందరూ కూడా చాలా నవ్వుకున్నారు. ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం అమరావతిని. అమరావతి చూస్తే ఎక్కడా కూడా అభివృద్ధి చెందిన దాఖలాలు కనపడడం లేదు. ఈరోజు అమరావతిలో కేవలం ఒక టెంపరీ సెక్రటేరియట్, ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా ఈరోజు వరకు మనం కట్టలేకపోయామంటే ఈ వ్యక్తి ఈరోజు 100 కోట్ల రూపాయలతోటి నేను అమరావతిని అభివృద్ధి చేద్దామనుకున్నాను, ఒక మాహిష్మతి నగరాన్ని నిర్మిద్దాం అనుకున్నాను, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారు. నిజంగా చాలా హాస్యాస్పదం అనిపిస్తుంది. ఎందుకంటే రాయలసీమకి మేము ఆ రోజు అడిగాం, క్యాపిటల్ కాకపోయినా కనీసం ఒక హైకోర్టు ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగింది. కానీ హైకోర్టు కూడా కాదన్న తర్వాత కనీసం ఒక బెంచ్ అన్న ఇవ్వండి, హైకోర్టు బెంచ్ అన్న రాయలసీమ వాసులకు ఇచ్చి రాయలసీమ రుణం తీర్చుకోండి, ఒక రాయలసీమ బిడ్డగా మీరు ఆ నిర్ణయం తీసుకోమని చెప్పేసి అడిగితే కనీసం బెంచ్ కూడా అర్హత లేదనే విధంగా ఆ రోజు తెలుగుదేశం నాయకులు నటించారు. కానీ ఈరోజు మా నాయకుడు వచ్చి ఈ మాట నిన్న అసెంబ్లీలో చెప్తే నిజంగా ఒక రాయలసీమ బిడ్డగా చాలా ఆనందం వేసింది. ఈరోజు గతంలో మనం చూసుకున్నట్టయితే రాయలసీమని ఎంతో అభివృద్ధి చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో మాకిచ్చిన వాగ్దానాల్లో ఎన్ని నెరవేర్చారో ఒకసారి ప్రజలు ఆలోచించమని చెప్పేసి కోరుతున్నాను. కర్నూలుని స్మార్ట్ సిటీగా చేస్తా అన్నాడు. ఈరోజు మరి స్మార్ట్ సిటీ అయిందా లేదా అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అవుకులో పారిశ్రామిక వాడ అంట. అవుకులో ఈరోజు కనీస సదుపాయాలు కూడా లేని పరిస్థితిని కల్పించారు. ఈరోజు టెక్స్టైల్ క్లస్టర్ అన్నాడు, కోయలకుంట్లలో సిమెంట్ ఉత్పత్తుల హబ్ అన్నాడు, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అన్నాడు, విత్తనోత్పత్తి కేంద్రం అన్నాడు, ఫుడ్ పార్క్ అన్నాడు, జింకల పార్క్ అన్నాడు, పులుల పక్క అన్నాడు. ఏ ఒక్క పార్కు కూడా ఈరోజు లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా రాయలసీమ ఇంకా వెనకబడి ఉంది అని చెప్పేసి 14 సంవత్సరాలు ఒక రాయలసీమ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండి కూడా రాయలసీమ వెనకబడి ఉందంటే నిజంగా చాలా అవమానానికి గురవుతున్నాం. ప్రతి ఒక్క రాయలసీమ బిడ్డ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు పట్టిన ఒక శని అని చెప్పేసి ఈరోజు రాయలసీమ వాసులందరూ కూడా అనుకుంటున్నారు. దీంట్లో ఆ పెద్ద మనిషి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం రైతులకి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నుంచి మా బనకచర్లకి నీళ్లు తరలిస్తాను, దానికి దగ్గర దగ్గరగా 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్తే ఈరోజు రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మన పంటలు మన పొలాలన్నీ కూడా బాగుపడతాయి, పచ్చని పంటలలో తయారు చేసుకోవచ్చు, రాయలసీమ రాలసీమ కాదు రతనాలసీమ కాబోతుందని చెప్పేసి నిజంగా మా అందరికి కూడా చాలా ఆశాజనకంగా అనిపించింది. అలాగే మొన్న విమర్శించారు అసెంబ్లీలో కూడా, నీళ్లు కూడా నింపుకోలేకపోయారు అని చెప్పేసి. ఈరోజు లైనింగ్ పూర్తి చేయలేని
నాయకులు చంద్రబాబు నాయుడు గారు. 5-14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏనాడు ప్రాజెక్టులు పట్టించి ఉన్న దాఖలాలు లేవు. మొన్న జరిగిన 5 సంవత్సరాలలో కూడా నిజంగా లైనింగ్ కూడా పూర్తి చేయకుండా ఈరోజు కెపాసిటీ లేక నీళ్లు నింపలేని పరిస్థితి మాత్రమే కానీ ఎక్కడా కూడా కావాలని చేసిన పరిస్థితి కాదనేది ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకనే వచ్చిన మొదటి సంవత్సరంలోనే దీన్ని అడ్రస్ చేస్తూ ముఖ్యమంత్రి గారు దగ్గర దగ్గరగా పోతిరెడ్డిపాడుని 80,000 క్యూసెక్యులకి చేయడం, మిగతా కాలువలన్నీ కూడా వెడల్పు చేసేసి ఏదైతే ఫ్లడ్ పీరియడ్ లోనే పూర్తిగా అన్ని ప్రాజెక్టులు కూడా నింపాలి అని నిర్ణయించుకోవడం నిజంగా మేము స్వాగతిస్తున్నాం. ఈరోజు అసెంబ్లీలో ఏం మాట్లాడినా సరే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు జనాభిష్టం మేరకు ప్రజల కోసం కొన్ని అద్భుతమైన చట్టాలు అద్భుతమైన బిల్లులు తీసుకొస్తుంటే తెలుగుదేశం నాయకులు ఓర్వలేకపోతున్నారు. మన మనందరం కూడా చూశాం, ఈరోజు దేశంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కానివ్వండి లేకపోతే అఘాయిత్యాల మీద ఒక చట్టం తీసుకురావాలి, ఒక బిల్లు తీసుకురావాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం దిశ బిల్లు గురించి మాట్లాడుతుంటే ఆ రోజు వాళ్ళకి ఉల్లిపాయలు గుర్తొచ్చాయి. తర్వాత రోజు యాగ్రిగోల్డ్ గురించి సభలో చర్చించుకుంటుంటే ఆ రోజు వాళ్ళకి ఆర్టీసీ ఛార్జీలు గుర్తొచ్చాయి. తర్వాత వారు అమరావతి మీద చర్చ జరగాలని చెప్పేసి వాళ్ళు అడిగితే అమరావతి మీద చర్చ పెడితే అమరావతిలో వీళ్ళు చేసిన అక్రమాలు, అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్తో 4,000 ఎకరాలు దోచుకున్న పరిస్థితులన్నీ కూడా వివరిస్తుంటే అక్కడ ఓడ్చుకోలేక పారిపోయిన దాఖలాలు మనందరం కూడా చూసాం. ఈ మాదిరిగా ఏది మంచి జరిగినా సరే జరగకూడదు, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి దగ్గర కాకూడదు అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం నాయకులు చేస్తున్న ప్రతి కార్యం కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు అనంతపూర్ వెళ్ళాడు. ఎంతసేపు ఉన్నా సరే నేనే చేశాను అని చెప్పుకుంటే ఈ ముఖ్యమంత్రి గారు, గత మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు అనంతపూర్కి వెళ్ళి పాపం చాలా బాధపడిపోతున్నాడు. ప్రజల కోసం కాదు, మందుబాబుల కోసం చాలా బాధపడుతున్నాడు. మద్యం రేట్లు ఎక్కువైపోయినాయి, జగన్మోహన్ రెడ్డి మద్యం రేట్లు పెంచేశాడు, మీరందరూ ఏమైపోతారో అని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పడుతున్న ఆవేదన చూస్తుంటే నిజంగా జాలేస్తుంది. నిజంగా ఇంత జాలి, ఇంత బాధ్యతగా మీరు ఆంధ్ర ప్రజల కోసం ఆలోచించంటే నిజంగా మా బ్రతుకులు మారేవి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఈరోజు అక్కడ కొంతమంది పక్కన పెట్టుకొని, కొన్ని మురిగే కుక్కల్ని పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, దేశ చరిత్రలోనే కనీ విని ఎరగని రీతిలో ఆర్థిక మాంద్యంలో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సరే మేనిఫెస్టోలో ఉన్న ప్రతి పాయింట్ను కూడా ఈరోజు నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పేసి చాలా గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఎక్కడా కూడా మాట ఇస్తే మాట తప్పడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. గతంలో చూశాం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకు నచ్చినప్పుడేమో నవనిర్మాణ దీక్ష అన్నాడు, నచ్చకపోతేనేమో ధర్మ పోరాట దీక్ష అన్నాడు, ఆయనకు నచ్చినప్పుడేమో ప్రత్యేక హోదా అన్నాడు, నచ్చకపోతే ప్రత్యేక ప్యాకేజ్ అన్నాడు, మళ్ళీ నచ్చకపోతే ప్రత్యేక హోదా అంటాడు, కొన్ని రోజులేమో బీజేపీతో చెలిమి అన్నాడు, తర్వాత బీజేపీ ఎనిమీగా మారిన పరిస్థితులు మనందరం కూడా చూశాం. పూటకో మాట రోజుకో అబద్ధం ఈ మాదిరిగా కాలం గడిపి 5 సంవత్సరాలలో కూడా ఏనాడు కూడా ప్రజల్ని బాగు చేయాలన్న ఒక ఆశతోటి కానీ మీరు పనిచేసిన దాఖలాలు ఎక్కడా కూడా కనపడడం లేదు. కానీ ఈరోజు ముసలి కన్నీరు గారుస్తూ ఈరోజు నేనేదో అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాను కానీ నన్ను రిజెక్ట్ చేశారు ప్రజలని చెప్పేసి వాపోతుంటే ప్రజలందరూ కూడా చాలా నవ్వుకున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఆయన డెవలప్ చేసిన అమరావతిలో ఎన్ని సీట్లు వచ్చాయో మనందరం చూసాం, ఆయన తెచ్చానన్న కియా ఫ్యాక్టరీ దగ్గర ఎన్ని సీట్లు వచ్చాయో మనం చూసాం. ఒక రాయలసీమ వాసిగా ఉండి రాయలసీమలో 3 సీట్లు వచ్చాయంటే తల ఎక్కడ పెట్టుకోవాలో ఒకసారి ఆలోచించుకోమని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం నాయకుల్ని అలాగే చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను. ఆయన జిల్లా చిత్తూరు జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు వచ్చిందంటే నిజంగా ఆయన పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికైనా కనీసం కళ్ళు తెరిచి కనీసం సిగ్గు తెచ్చుకొని ఈ రోజుకైనా సరే మీరందరూ కూడా ప్రజల కోసం పోరాడమని చెప్పేసి తెలుగుదేశం నాయకులందరికీ కూడా పిలుపునిస్తూ ఈరోజు రాజధాని కోసం ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ఒక ఐడియా ఇచ్చారో
ప్రజా అభిష్టం కూడా ఆ మాదిరిగానే ఉందని చెప్పేసి ఈరోజు మేము అందరం కూడా చెప్పదలుచుకున్నాం. నిజంగా ఈరోజు మా దగ్గర ఉన్న మా ప్రాంతంలో ఉన్న లాయర్లు కానివ్వండి, స్టూడెంట్ నాయకులు కానీ చాలా మంది చాలా రోజులుగా ధర్నాలు చేస్తూ ఉన్నారు. మా రాయలసీమకి హైకోర్టు కావాలి అని చెప్పేసి వాళ్ళందరూ పడుతున్న కష్టాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించినట్టు మాకు కనపడుతూ ఉంది. అలాగే ఈరోజు మూడు రాజధానులు కూడా మీరు గమనించినట్టయితే ఒకటే ఒక ఐడియా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రపోజ్ చేశారో ఈ మూడు ప్లేసులు కూడా అంటే ఒక కర్నూలు కానివ్వండి లేకపోతే వైజాగ్ కానివ్వండి ఈ రెండు కూడా 2017-2018 సోషల్ ఎకనామిక్ సర్వే ప్రకారం చూసుకుంటే గ్రోత్ ఎకనామిక్ గ్రోత్ లో లోయెస్ట్ గ్రోత్ రేట్లాగా ఈ రెండు జిల్లాలు కూడా ఉన్నాయి. సో ఈ మాదిరిగా ప్రతి ఒక్కటి కూడా ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ కూడా బాగుండాలి, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి అనే దిశగా ఈరోజు మా నాయకుడు ప్రయత్నం చేయడం నిజంగా దానికి పూర్తిగా మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాం, పూర్తిగా సమర్థిస్తున్నాం. ఒక రాయలసీమ బిడ్డగా ఈరోజు నిజంగా మా కర్నూలుకి ఈరోజు హైకోర్టు అని చెప్పేసి ఏదైతే ఐడియా మా ముఖ్యమంత్రి గారు ప్రపోజ్ చేస్తారో నిజంగా మా మనసుని దోచుకునే విధంగా ఉంది. ఈరోజు ఒక రాయలసీమ బిడ్డగా ప్రతి ఒక్కరూ కూడా గర్వపడే విధంగా ఉంది. అలాగే వైజాగ్ని కానివ్వండి లేకపోతే అమరావతిని కానివ్వండి ఇవన్నీ కూడా మూడు క్యాపిటల్లు చేసి మన ఆంధ్ర రాష్ట్ర దశ మార్చే విధంగా ఈరోజు ఈ ఐడియా ఉందని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఏదైతే కమిటీ ఉన్నారో జీఎన్ రావు గారి కమిటీ, ఆ కమిటీ కూడా ప్రజాభీష్టం మేరకు ప్రజల అభిప్రాయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఆ అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారి ముందు పెడతాయని చెప్పేసి మేము ఆశాజనకంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు మరోసారి చెప్పదలుచుకున్నాను, ఈరోజు కొంతమంది ఇది అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి మాట్లాడుతున్న ఈ నాయకుల్ని నేను ఒకటే ప్రశ్నించాలనుకుంటున్నాను. నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటనని మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా, క్లియర్ కట్ గా చెప్పమని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం నాయకులందరినీ కూడా ప్రశ్నిస్తున్నాను. కర్నూలు వాసిగా, ఒక కర్నూలు జిల్లా వాసిగా ఈరోజు నేను కర్నూలు నాయకులందరినీ కూడా అడుగుతా ఉన్నాను, మీరు హైకోర్టుని స్వాగతిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా? వైజాగ్ ఏరియా నాయకులందరినీ కూడా అడుగుతున్నాం, మీరు స్వాగతిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా? ఏదైతే ప్రపోజల్ ఉత్తరాంధ్ర నాయకులు కానివ్వండి, రాయలసీమ నాయకులు కానివ్వండి, లేకపోతే ఆంధ్ర నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఇది స్వాగతిస్తున్నారా లేదా అనే విషయం మాట్లాడండి. అవి తప్పితే మిగతా అన్ని మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారిని కూడా సూటి క్వశ్చన్, మీరు సమర్థిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా అని చెప్పమని చెప్పేసి కోరుకుంటూ మరోసారి మా ప్రియతమ నాయకుడు మాకు రెండు రోజులుగా ముందుగానే ఆయన బర్త్డే రిటర్న్ గిఫ్ట్ మాకు ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఈరోజు మరోసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు వాళ్ళు కొన్న భూములు కానివ్వండి లేకపోతే వాళ్ళ తరపు వ్యక్తుల కోసం మాత్రమే ఆలోచిస్తున్న వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడా కూడా ప్రజల కోసం ఆలోచిస్తున్న వ్యక్తిలా కనపడడం లేదు. ఎందుకంటే అమరావతి 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 అంటారే తప్పితే మిగతా పరిస్థితి, మిగతా 12 జిల్లాల పరిస్థితి ఏంటో అని ఒకసారి అడిగితే దానికి చెప్పలేని పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఎంతసేపు ఉన్నా వాళ్ళ వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళ వాళ్ళని పెంచుకోవాలి, వాళ్ళ వాళ్ళని బాగు చేసుకోవాలనే ఆశ తప్పితే ప్రజల కోసం కాదనేది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు జేసీ దివాకర్ రెడ్డి గారు, మరి ఆయన్ని జేసీ దివాకర్ రెడ్డి అనాలా జేడబ్ల్యూ దివాకర్ రెడ్డి అనాలా అర్థం కావడంలా, జేడబ్ల్యూ దివాకర్ రెడ్డి అంటే జానీ వాకర్ దివాకర్ రెడ్డి అని. ఈరోజు ఎందుకంటే రెండు పెగ్గులు వేసిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి. పక్కన చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టుకుంటే ఒకటి మనందరం కూడా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు పక్కన లేస్తే గిల్లుతూ ఉంటారు, పక్కన లేయి 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 నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు. నిన్న అసెంబ్లీలో కూడా చూసాం అమరావతి మీద ఎవరు గోల చేయాలనుకోలే, అంతసేపు అందరూ సైలెంట్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పేర్లన్నీ వరుసగా బయటకు వస్తూ ఉంటే పక్కన లేచి గిచ్చి లేయండి లేయండి ధర్నా చేయండి అని చెప్పేసి పాపం పడుకున్న అచ్చెన్నాయుడు గారు కూడా సడన్గా లేసేసి ఎస్ 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 అని పరిగెట్టుకుని వెళ్ళిపోయినారు. సో ఎక్కడ కీ ఇచ్చేసి ఒక స్పీచ్ తయారు చేసేసి నువ్వు జగన్మోహన్ రెడ్డిని తిట్టు అని చెప్పేసి ఏదైతే స్పీచ్ ఇస్తారో ఆ మ్యానుఫ్యాక్చర్డ్ స్పీచ్ని తెలుగుదేశం నాయకులందరూ కూడా చదువుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం.